అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహమతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతు. ఇస్లాం ధర్మ సౌద అంతస్తులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాతో కొలువుదీరి ఉండగా దైవదూతల నాయకుడైన హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం మానవ ఆకారంలో వచ్చి అడిగిన ప్రశ్న అఖ్బిర్ని అనిల్ ఇస్లాం. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఇస్లాం గురించి తెలియజేయండి. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అంతషద్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ వ అన్ తుకీమ సలాహ్ వ తూతి జకా వ తుసూమ రమదాన వ తహుజ్జ బైతల్లాహ్. అర్కానుల్ ఈమాన్ ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అర్కానుల్ ఇస్లాం ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అర్కానుల్ ఇస్లాం మన నుండి కోరే మార్పు ఏమిటంటే అల్ ముస్లిము మన్ సలిమ అల్ ముస్లిమున మిల్ లిసానిహి వ యది. ముస్లిం ఎవరంటే తన నోటి ద్వారా కానీ తన చేతి ద్వారా కానీ మరో ముస్లింకి హాని తలపెట్టకూడదు. కనుక మన ఐదు పూటల యొక్క నమాజు కానీ, జకాతు యొక్క విధిదానాలు కానీ, రమజాన్ ఉపవాసాలు కానీ, హజ్ క్రియ కానీ, మన వాక్కుపరమైన విషయాల్ని, మన ధరపరమైన విషయాల్ని, మన శారీరక కర్మల్ని, సకల విషయాల్ని అవి చక్కదిద్దాలి. కనుక ఇస్లాంని మనం పాటిస్తున్నాము, క్రియాపరమైన ఆచరణలు చేస్తున్నామంటే దాని తాలూకు ప్రభావం మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం మీద ఉండాలి. తర్వాత రెండో విషయం అఖ్బిర్ని అనిల్ ఈమాన్ అంటే ఈమాన్ గురించి తెలియజేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను విశ్వసించాలని, అల్లాహ్ దూతలను విశ్వసించాలని, అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించాలని, అల్లాహ్ గ్రంథాలను విశ్వసించాలని, మరణానంతర జీవితాన్ని విశ్వసించాలని, మంచి చెడు విధిరాతలు విశ్వసించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చాను. కనుక అర్కానుల్ ఇస్లాం మన నుండి కోరుతున్న యొక్క విషయం, అర్కానుల్ ఈమాన్ మన నుండి కోరుతున్న ఇదేమిటంటే అంతర్గతమైన యొక్క సకల కల్మషాల నుండి మన యొక్క మనసును, మన ఆత్మను మనం పరిశుభ్రపరుచుకోవాలి. షిర్క్ భావ భావనలు, బిదత్ భావనలు, అలాగే దురాచార యొక్క ప్రేరణలు, సకల విషయాల నుండి, ప్రాపంచిక వ్యామోహాలు అన్నిటి నుండి మన యొక్క హృదయాన్ని మనం ప్రక్షాళనం గావించుకొని అల్లాహ్ ప్రేమతో మన హృదయాన్ని మనం నింపుకోవాల్సి ఉంది. తర్వాత ఈ రెండు యొక్క స్థాయిలు ఏవైతే అంతస్తులు అయితే ఉన్నాయో, ఈ రెండు అంతస్తులను అధిగమిస్తూ ఈ రెండు అంతస్తుల గుండా మనం ఎహసాన్ అనే స్థాయికి మనం చేరుకోవాలి. దైవదూత జిబ్రీల్ అలైహి ఇస్లాం ఎహసాన్ గురించి అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి ఇస్లాం వారు సెలవిచ్చిన మాట అంతా అబుదల్లాహక అన్నక తరాహు ఫైల్లం తకుం తరాహు ఫైన్నహు యరాక్. నువ్వు అల్లాహ్ను చూస్తున్నానంత తన్మయానికి లోనై నువ్వు ఆరాధించాలి. ఒకవేళ ఇది కుదరకపోతే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడంత యొక్క భక్తితోటి నువ్వు ఆరాధించాలి, భీతితోటి నువ్వు ఆరాధించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఇస్లాం వారు సెలవిచ్చారు. కనుక ఆరాధన చేసేవారు చాలామంది ఉన్నారు, ఖురాన్ పారాయణ చేసేవారు చాలామంది ఉన్నారు, దాన ధర్మాలు చేసేవారు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులని సేవ చేసుకునేవారు చాలామంది ఉన్నారు, ఆధారని అనాథాన్ని ఆదరించేవారు చాలామంది ఉన్నారు, వితంతువుల బాగోగుల్ని గమనించేవారు చాలామంది ఉన్నారు. అయితే అందరిలోనూ మనం అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి నేర్పించిన ఒక దువాల్లో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి చేసిన దువా ఏమిటంటే అల్లాహుమ్మ అయిన్ని అలా జిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్ వా అల్లాహ్, నిన్ను స్మరించే విషయంలో కానీ, నిన్ను ఆరాధించే విషయంలో కానీ, నిన్ను ప్రేమించే విషయంలో కానీ, నీకు సంబంధించిన ప్రతి విషయంలో కానీ అత్యున్నత స్థాయి యొక్క ప్రేమను, అత్యున్నత స్థాయి యొక్క ఆరాధనను ప్రదర్శించే సద్బుద్ధిని ప్రసాదించవయ్యా. కనుక మన ప్రతి ఆరాధన అనేది అత్యున్నత స్థాయికి చెందినదై ఉండాలని మనం ప్రయత్నించాల్సి ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహ్.